దివంగత వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ అనంతరం రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్లు చేశారు. తన తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ప్రజల నాయకుడు రంగాన్ని కాపాడుకోలేకపోయామని, ఇప్పుడైనా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను కాపాడుకోవాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. కాపులంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉందని వంగవీటి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము. కనీసం మీ ఆవేశాలను పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో, ఆవేశం ఆలోచనతో కలిపి తమున్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం. అయితే ప్రతి అడ్డమైన వాడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ, ఈ కులంలో ఉన్న చాలా గొప్పతనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పారు కూడా. ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్యమే బలం. ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడుకోండి అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నాను. రంగా గారు, ఒక కులానికి ఆరాధ్య దైవం అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు. ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుందని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, కష్టంలో వచ్చిన వాడికి అండగా నుడుచోవాలి. వచ్చినోడి కులం మతం అనవసరం. అండగా నుడుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరి. ఏ జిల్లా వెళ్ళినా సరే, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే